ఇండస్ట్రీని సైలెంట్ గా సెట్ చేస్తూ పోతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కరోనా టైంలో కూడా మిస్ అవ్వకుండా మూడు లాంగ్వేజ్లను కవర్ చేసింది ఇక రిలీజ్లే తరువాయి ఫెస్టివల్ మూమెంట్ లో డబుల్ ట్రీట్ కు రెడీ అవుతోంది పూజా తగ్గేదేలే అంటోంది మూడు భాషల్లో ముచ్చటగా మురిపిస్తోంది ముంబై భామ పూజా హెగ్డే పండగ సీజన్కు సందడి చేయబోతోంది ఒక భాష తప్పినా మరో భాషలో హడావుడి చేయబోతోంది దాదాపు అన్ని భాషల్లో స్టార్ హీరోలతో ఆడిపాడిన బ్యూటీ ఈ ఇయర్ ఎండ్ నుంచి సందడి చేయబోతోంది అంతేకాదు సంక్రాంతికి డబుల్ బొనాంజా ఇవ్వబోతోంది పూజ వచ్చే సంక్రాంతికి పూజా హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి రెండు సినిమాలు స్టార్ హీరోలవే ఇటు టాలీవుడ్ నుంచి పానిండియా లెవెల్లో రిలీజ్ కాబోతోన్న రాధేశ్యామ్ లో ప్రభాస్ కు జోడీగా నటించింది ఈ మూవీని జనవరి పద్నాలుగున సంక్రాంతి రోజు రిలీజ్ చేయబోతున్నారు ఇక అదే సంక్రాంతి టైం లో తమిళ్ స్టార్ హీరో విజయ్ నెల్సన్ దిలీప్ కాంబో మూవీ బీస్ట్ కూడా రిలీజ్ కాబోతోంది బీస్ట్ లో విజయ్ కి జోడీగా నటించింది పూజ తమిళ సందడి చేయబోతోంది ఇక టాలీవుడ్ లో పూజ హెగ్డే నటించిన రెండు సినిమాలు రిలీజ్ కన్ఫ్యూజన్ లో పడ్డాయి అక్కినేని అఖిల్ కి జతగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నటించింది పూజ ఈ సినిమా కరోనా కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది అటు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జంటగా నటిస్తోంది ఈ దసరాకి ఆచార్య రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక అటు బాలీవుడ్ లో కబీ ఈద్ కబీ దివాళితో పాటు సర్కస్ సినిమాలో నటిస్తోంది ఆ సినిమాలు కూడా రిలీజ్ డేట్ ఇవ్వలేదు ఈ ఏడాది ఎండ్ వరకు ఈ సినిమాలు రిలీజ్ చేస్తే పండగ సీజన్లన్నీ పూజా ఖాతాలో పడినట్లే